వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ ఆడవాళ్ళం వేసుకునే రకరకాల డ్రెస్సులు చీర కావచ్చు చుడిదార్ కావచ్చు సందర్భానుసారం వేసుకుంటే సందర్భానుసారం అలా కనిపిస్తే బాగుంటుంది నిండుగా ఉంటుంది సందర్భాన్ని దాటి అంటే ఒక సిచ్యువేషన్లో ఇంకొక డ్రెస్తో కనిపించామనుకోండి చూడటానికి ఆక్కువాడి కనిపిస్తుంది కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనుకోండి మీరేమంటారు తప్పనిసరిగానమ్మా ఉచితము అని ఒక పదం ఉంది ఉచితం అంటే తగింది ఫ్రీ అని కాదు ఒక ఔచిత్యం పాటించాలి ఎక్కడికి వెళ్ళేటప్పుడు దానికి తగినటువంటి ఆహారం అంటే పెద్ద నగలు పెట్టుకోమని కాదు అక్కడ అర్థం వేసుకునేటటువంటి వస్త్రాలు కూడా తగినట్టు ఉండాలి పూర్వకాలం ఆడవాళ్ళు ఎప్పుడూ చీరలే కట్టుకునేవారు కనుక దాంట్లో తేడా ఉండేది కాదు అయినా కట్టిన చీరల్లో తేడా ఉండేది కొత్త చీర పట్టు చీర ఎవరైనా చనిపోయిన చోటుకి కడతారా లేదు కదమ్మా పెళ్ళికి చిరిగిపోయిన పాత చీర కట్టుకుని వస్తారా రాదు కదా కనుక కట్టేది చీరే అయినా వెళ్ళే సందర్భాన్ని అనుసరించి వస్త్రధారణ చేసుకోవడం అన్నది ఒక ఔచిత్యాన్ని పాటించడం అని చెప్తారు అందువల్ల తప్పనిసరిగా మనం వెళ్ళే ప్రదేశానికి తగినటువంటి వస్త్రధారణ చేసుకుని తీరాలి ఇప్పుడు విదేశాల్లో కూడా వాళ్ళు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటారు అన్న దాని మాట ఉంచి ఉద్యోగాలకు పెడితే త్రీ పీస్ సూటే వేసుకుంటారే అది కిందది స్కర్ట్ వేసుకొని పైన టాప్లెస్ వేసుకొని అంటే ఇలా భుజాల మీద లేకుండా ఉండేది వేసుకొని బయటకు వచ్చి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాత్రం కోట్ లేకుండా వెళ్ళారు కదా బ్లేజర్ వేసుకుంటారు బ్లేజర్ వేసుకోవాల్సిందే కదా త్రీ పీస్ సూటే వేసుకుంటారు అది అక్కడ ధర్మం పైగా ఆ దేశాల్లో మన దేశంలో మనం పాటించట్లేదు కానీ అక్కర్లేనివన్నీ పాటిస్తాం మనం కావలసినవి పాటించాం ఆ దేశంలో స్ప్రింగ్లో వేసుకునే బట్టలు వేరు ఆటంలో వేసుకునే బట్టలు వేరు అవును కదా తేడాగా ఉంటాయా పైగా వాటి మీద ప్రింట్లు కూడా తేడా ఉంటాయి బట్టలు చూడగానే ఇట్టే తెలుసుకోవచ్చు బట్టలు ఈ రకమైన బట్టల్లో వాళ్ళు కనపడ్డారంటే వాళ్ళు సీజన్ ఏమిటో మనం చెప్పేవచ్చు పూల 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 ఉన్న వేసుకుంటే వాళ్ళు అది సీజన్ స్ప్రింగ్ సీజన్ అని చెప్పేస్తాం మరి అట్లా ఆ దేశాల నుంచి అనుసరించే వాటిల్లో అనుసరించలేదు మన దేశంలో పూర్వులు పాటించే పద్ధతుల్ని పాటించకుండా ఎటు కానటువంటి పరిస్థితుల్లో మన వస్త్రధారణ ఉంది అని మనం కొంచెం బాధాకరంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం బాధపడుతూ చెప్పుకోవాల్సిన అంశం మీకేమనిపిస్తూ ఉంటుందమ్మా ఏమనిపిస్తుందంటేనమ్మా ఆధునిక కాలంలో ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడానికి చదువుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత పరికిణీలు చీరలు మానేసి ఓణి చీరలు మానేసి పంజాబీ సూట్స్ అన్న వేసుకుంటున్నారు దానికి ఎటువంటి అభ్యంతరం లేదమ్మా ఒళ్ళు కప్పుకోవడం ప్రధానం ఒళ్ళు కప్పుకోవడం కూడా ఎదుటి వాళ్లను రెచ్చగొట్టేట్టు ఉండకూడదు వస్త్రధారణ అనేక కారణాలుగా చేస్తాం మనం ఒకటి శీతా తపవాతాల నుండి రక్షించుకోవడానికి అంటే చలి ఎండ గాలి వాన ఈ నాలుగింటి నుంచి రక్షించుకోవడానికి కదా మనం బట్టలు కట్టుకుంటాం ఇది ఈ బాహ్య వాతావరణంలో నుంచి రక్షించుకోవడానికి కట్టుకునేటటువంటి వస్త్రాలను కూడా రెండు సౌఖ్యాలు దగ్గర పెట్టుకుంటాం ఒకటి నాకు సుఖంగా ఉండాలి రెండోది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అంతే కదా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణ చేసినప్పుడు అది చీర కట్టుకుని కూడా రెచ్చగొట్టేట్టు కట్టుకోవచ్చు పంజాబీ డ్రెస్ వేసుకుని కూడా గౌరవం కలిగేటట్టుగా వేసుకోవచ్చు పైగా ప్యాంటు షర్టు వేసుకుని కూడా చేతులు ఎత్తి నమస్కరించే విధంగా బట్టలు కట్టుకోవచ్చు మీరు ఒక్కసారి ఊహించండి వెటర్నరీ డాక్టర్లు తర్వాత ఈ ఈక్విస్ట్రియన్ ట్రైనర్స్ అంటే గుర్రాలకి శిక్షణ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ప్యాంట్లు షర్ట్లు తప్ప మరొకటి వేసుకోవడానికి అవకాశం లేదు కదా అది వేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని ట్రైనర్లు సాధారణంగా వాటికి మ్యానర్స్ నేర్పడానికి ఆడపిల్లలే చాలా మంది ఉంటూ ఉంటారు గుర్రాలకు కూడా ఒక నల్లని ప్యాంటు ఒక లైట్ కలర్ అంటే వైట్ ఆఫ్ వైట్ ఆర్ లైట్ ఎల్లో టింజ్ లైట్ పింక్ లైట్ బ్లూ ఇలాంటి టింజ్ ఉన్న ఒక ఫుల్ హ్యాండ్స్ షర్ట్ విత్ క్లోజ్ నెక్ ఉన్న అమ్మాయి గుర్రం పక్కన పెద్ద జడ వేసుకుని పెడుతున్నా ఎంత అందంగా అనిపిస్తుందమ్మా అవునమ్మా మర్యాదగా ఉండదు కదా అనిచేత వేసుకునేటటువంటి వస్త్రం విధానాన్ని బట్టి గౌరవం ఉంటుంది మనం వృత్తిని బట్టి బట్టలు మారతాయి ఇందాక మీరు సందర్భానికే అన్నారు సందర్భమే కాదు చేసే వృత్తిని బట్టి వస్త్రధారణలో తేడా అంతే కదా అంతే ఆ విధంగా ఉండేటట్టుగా మర్యాదగా ఉండొచ్చు పంజాబీ డ్రెస్ ఉంది ఇప్పుడు అందరూ పిల్లలు వేసుకోవడానికి బాగా ఉంటుందని నేను చెప్తూ చాలా చాలామంది విమర్శించారు కూడా నువ్వు ఇంత సాంప్రదాయకంగా ఉంటావు సాంప్రదాయకంగా ఉంటావు సంప్రదాయం అంటావు ఆడపిల్లలు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఎందుకు ఒప్పుకుంటావని లంగా ఓణి వేసుకుని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటట్టు నడుం కనిపించేట్టు కట్టుకునే బట్టల కన్నా ఒళ్ళంతా కప్పుకునేటట్టుగా పంజాబీ డ్రెస్ వేసుకుంటే మర్యాద కలుగుతుందా లేదా ప్రధానం అవతల వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండకూడదు అయితే వాళ్ళదే తప్పు రుచిపోకూడదు అనుకో అయినా సరే ఏం చేస్తాం అలాంటి కదా అందుకని అలాంటి వస్త్రధారణ చాలా అవసరం కాకపోతే పంజాబీ డ్రెస్ అనుమతించారు కదా అని చెప్పి ఇప్పుడు కనపడేటటువంటి కొన్ని రకాల వస్త్రధారణలు చూస్తుంటే దీన్ని ఎందుకు ఒప్పుకున్నామా అనిపించేట్ అనిపిస్తుంది ఎందుకంటే బస్సు ఎక్కాలన్నా మెట్రోలో పరిగెత్తుకుంటూ దానిమీంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటే ఎస్కలేటర్ దానిమీంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్రో అందుకోవాలన్నా లేదా తన సొంత టూ వీలర్ నడుపుకోవాలన్నా పంజాబీ డ్రెస్ చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే మరాఠీలు కట్టుకున్నట్టు కట్టుకోవాలి మహారాష్ట్రయన్స్ కట్టుకుంటారు కదా వాళ్ళు కట్టుకున్న చీర యుద్ధం చేయడానికి బాగుంటుంది అంటే రెండు కాళ్ళ మధ్యలో నుంచి మగవాళ్ళు పంచ కట్టుకున్నట్టుగా ఈ కాలికి ఈ కాలికి కూడా కట్టుకు ఆ అలా వెళ్ళిపోయి అసలు పంజాబీ డ్రెస్ ఎంత సుఖంగా ఉంటుందో అంతకన్నా సుఖంగా ఉంటుంది మేము ఇంట్లో పనులు చేసేటప్పుడు కొన్ని కొన్ని రకాల పనులు తోట పనులు అవి చేసేటప్పుడు చీరలా కట్టుకుంటాం మంచిగా రాకుండా సుఖంగా ఉంటుంది కదా నిమిష నిమిషం దోపుకోవడం లేకుండా ఆ రకంగా కట్టుకుంటే ఎంత బాగుంటుంది అలా కట్టుకోవడం కుదరదు బాగుంది పంజాబీ డ్రెస్ వేసుకో కానీ ఆ మాట అన్నాం కదా అని చెప్పి దానిని కూడా ఆ అంగాంగ ప్రదర్శనకు ఉపయోగించుకునేటట్టుగా వేసుకోవడం అన్నది అక్కడ బాధ కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు పంజాబీ డ్రెస్సులు మోకాలు దాకా పైన టాప్ ఉన్నా ఈ పక్కన ఖాళీలు ఉండేవి కాదు కట్స్ ఉండేవి కాదు కట్స్ ఉండేవి కాదు మాకు ఆశ్చర్యంగా కూడా ఉండేది వీళ్ళు నడిచేటప్పుడు ఎలా నడుస్తారు పెద్ద అంగలు వెయ్యాలి అంటే ఇబ్బంది అని అప్పుడు చివర కొద్దిగా ఇంత ఇంత మేర జస్ట్ స్లిట్ ఉండేది ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిందో నేను చెప్పక్కర్లేదు ఇది ఉండి కూడా దీని కింద పాట్యాల టైప్ పంజాబీ కిందది ప్యాంటు పాటియాలా టైప్ ఇప్పుడు దానికి పెద్ద పేరు పెట్టారు పాటియాలా టైప్ అని పాటియాలా టైప్ పైజమా వేసుకుంటే బానే ఉంటుంది కాని అది కాకుండా ఇప్పుడు స్కిన్ టైప్స్ వేస్తున్నారు లెగ్గిన్స్ లెగ్గిన్ అంటున్నారు దాన్ని లెగ్ ఇన్ అంతే దాని పేరే తెలుస్తుంది అది పేరు లెగ్ ఇన్ అన్నా ఇన్ లెగ్ ఏదో అవుట్ బాగా ఉంటుంది అవుట్ సైడ్ కి ఇది ఏ ప్రయోజనం ఆశించి ఈ బట్టలు కట్టుకోవడం కన్నా చీర చుట్టుకోవడం కన్నా పంజాబీ డ్రెస్ సుఖమని చెప్పామో ఆ ప్రయోజనం ఇక్కడ సిద్ధిస్తోందా ఆలోచించండి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని చెయ్యాలి తప్ప దానికి విరుద్ధంగా చేయడం లేదంటే నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను నువ్వు పంజాబీ డ్రెస్ చెప్పు నేను దాంట్లో కూడా అప్పీల్ అంతా చేస్తాను కదా అనే స్వభావం ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము మార్పు రావాల్సి ఉంది అసలైనటువంటి భావన ఆ అంగాంగ ప్రదర్శన వల్ల కాక ప్రవర్తన వల్ల రావాలి అందం అన్నది శరీరగతం కాదు భారతీయుల లెక్క ప్రకారం సౌందర్యం అన్నది చర్మగతం కాదమ్మా ఆత్మ మనోగతం మనసు బాగుంటే ముఖం అందంగా నవ్వుతూ ఉంటుంది కళ్ళల్లో వెలుగు ఉంటుంది ఈ కళ్ళల్లో వెలుగు ముఖంలో కాంతి ఇచ్చినటువంటి అందాన్ని శరీరం వస్తుందా ఈ సంగతి గుర్తుపెట్టుకోవడం గుర్తు గుర్తుపెట్టుకోకపోవడం వల్ల ఏమిటో తెలియదు పాపం ఏదో చేద్దాం అనుకుని ఏదో చేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళని చూస్తే కోపం కన్నా నాకు జాలి ఎక్కువ కలుగుతూ ఉంటుంది వీళ్ళని సరే మన మాట వినే పరిస్థితుల్లో లేరు కానీ వీళ్ళని కూర్చోబెట్టి మంచి మాటలు చెప్దాం కదా ఇంకా అందంగా కనపడే పద్ధతులు చెప్తాను అని పిలిచి చెప్దామనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది తర్వాత నైటీలమ్మా పేరే ఉంది కదమ్మా నైటీ అంటే ఏమిటి అర్థం నైట్ వేసుకునేవి రాత్రి వేసుకునేది అని కానీ దాన్ని మనం ఏం చేసాము ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే వేసుకుంటున్నాం చాలామంది పగటి పూట మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా తలుపు నైటీతోనే తీస్తారు ఇంకా నేను భయంకరంగా చూసిన పరిస్థితి ఏమిటంటే పొద్దున పూట పాల ప్యాకెట్లకు బయలుదేరిన కూరలకు కూడా నైటీలతోనే వస్తారు కొంచెం పెద్దవాళ్ళు మాత్రం ఆ నైటీ మీద ఒక చున్నీ లాంటిది ఇట్లా వేసుకుని కనపడతారు అది పెద్దరికం పిల్లలకు అది లేదు నైటీ అన్న దాన్ని రాత్రికి మాత్రమే పరిమితం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి పేరు తెలిస్తే అర్థం తెలిస్తే ఆ పని చేస్తారు అది చేయకుండా పగలు వేసుకున్నారంటే దాన్ని నైటీ అని ఎట్లా అంటాం నైటీ కూడా ఇప్పుడు మనం పైనుంచి కిందకి ఒక ఒక గోనెబస్తా దిగేసుకున్నట్టు ఉండేది కాదు కదా నైట్ డ్రెస్ పాతకాలపు సినిమాల్లో ఉంటే నేను ఎవరికన్నా అడిగితే చెప్తా చేత అయితే అటువంటి నైట్ డ్రెస్సులు కుట్టించుకుని వేసుకోండి నేను ఇష్టపడతాను బాగుంటుంది ఇష్టపడ్డాం కదా బాగుంటుంది ఇప్పుడు కింద పైజమా ఆ తర్వాత పైన చిన్న టాప్ ఒక కోట్ నైట్ గౌన్ అది మంచం దగ్గర పెట్టుకుంటాం పడుకునేప్పుడు గౌన్ తీసి పక్కన పెడతాం టాప్ అండ్ పైజమాతో పడుకుంటారు ఎవరన్నా వచ్చారంటే మంచం మించి లేస్తూనే ఈ గౌన్ వేసుకుని బయటకు వస్తారు మీకు పాత సినిమాల్లో చూడండి ఇలా కట్టుకుని వస్తూ కట్టుకుంటూ బయటకు వస్తూ ఉన్నట్టు కనపడుతున్నాయి ఆ రకంది వేసుకోండి నైటీ అంటే అది నిజం బాగుంటుంది కూడా మంచిది పద్ధతి కూడా ఎందుకంటే నిద్రపోయేటప్పుడు అందరూ పొందిగ్గా పడుకుంటారని చెప్పలేం ఒద్దిగా పొందిక అందరికీ ఉండకపోవచ్చు కదా ఇటు నించటు అటు నించడు తిరుగుతూ ఉంటారు కాళ్ళు జరుపుతూ ఉంటారు ఇలా జరుపుతూ ఉంటే పరికిణీలు చీరలు పైకి వెళ్ళే అవకాశం ఉంది ఇలాంటి డ్రెస్ ఉందనుకోండి ఏమవుతుంది ఎలా పడుకున్నా ఇంత భాగం కూడా బయటికి కనపడదు అది పడుకుంటే ఇంట్లో ఒక అన్నయ్యో నాన్నో ఇంకో కుటుంబ సభ్యులో ఇంట్లో తిరుగుతారు ఎప్పుడన్నా ఇప్పట్లాగా ఎవరి గదుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం అన్యాయం అయిపోతున్నారో తెలియకుండా మూసుకుని ఉండే పద్ధతి కాదు కదా అందువల్ల అలా ఉంటుంది మర్యాదగా ఉంటుంది కానీ అది కూడా పనికిరాదు కదా బయటకు వచ్చేటప్పుడు ఆ కోట్ వేసుకురండి త్రీ పీస్ సూట్ లేకపోతే నైట్ డ్రెస్ వేసుకోవడం అన్నది చాలా అమర్యాదకరమైనటువంటి పద్ధతి అది పగటిపూట వేసుకోవడం అన్నది అమర్యాదని దాటినటువంటి పద్ధతి వీధిలోకి రావడం అన్నది అసలు వారికి వారి సంస్కారానికి ఓ నమస్కారం అంతకన్నా ఇంకో పదం కూడా నేను వాడలేను పదమే తెలుస్తోంది కదా పైగా ఇంకోటి ఏమిటంటే నైటీ అన్నది రాత్రి వేసుకున్నప్పుడు ఆ బట్టలతో పగటిపూట పనట్లా చేస్తారండి మనిషి నిద్రపోతున్నప్పుడు జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతుంది మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు అది ఎక్కువ జరుగుతుందని కదా చెప్తారు అది జరిగేటప్పటికి వ్యర్థాలు మన శరీరంలోంచి బయటకు వచ్చే సమయమే అది అందుకే పళ్ళు తవ్వుకుంటాం కళ్ళల్లో పుసులు వస్తే కడుక్కుంటాం చిన్నపిల్లలకైతే చెవుల్లో గులివి కూడా తీస్తాం ఆ తర్వాత మన మలద్వారాల దగ్గర పేరుకుపోతే వెళ్ళి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా బయటికి పంపించేస్తాం మన ప్రయత్నం లేకుండానే మన శరీరంలో ఉన్న ప్రతి రోమకూపం నుంచి చాలా చెమట బయటకు వస్తుంది ఆ చెమటంతా పీల్చుకున్నటువంటి ఈ బట్టలతో ఈ చెమట్లో ఎన్ని టాక్సిన్స్ ఉంటాయి వీటితో వంట చేయడం అది చేస్తున్నారు అంటే మన ఆరోగ్యాలను మనం ఎంతగా ధ్వంసం చేసుకుంటున్నామో అర్థం చేసుకోవటం పూర్వకాలం అందుకే ఈ రాత్రి పడుకున్నటువంటి బట్టలతో వంట చేయడానికి వాళ్ళు కాదు స్నానం చేస్తే వంట చేయకూడదు అన్న దాంట్లో ఉన్న నియమం ఏదో పెద్ద మడి వాళ్ళు చాదస్తులు ఇప్పుడు మళ్ళీ మడి అందరం మడి కట్టుకుంటున్నాం నన్ను ముట్టుకోకొని ఆ రోజుల్లో మడి కనీసం ఒక అడుగు దూరం ఉండేది ఈ రోజుల్లో మడి రెండు మీటర్లు అది కూడా హూ చెప్పాడు అంటే డబ్ల్యూహెచ్ఓ బాగుందమ్మా హూ చెప్పాడా అంతే కదా అప్పుడు చెబితే అదేమో చేతస్తాం అన్నాం ఇప్పుడు దాన్ని ఇంకా పొడుగు చేస్తే ఆచరణ యోగ్యం అంటున్నాం ఇది కూడా అంతే కరచారణం మానేయమన్నాం అది వరకు మీద పడితే మనం ఒప్పుకునే వాళ్ళమా ఎందుకని చెమట ఇప్పుడు దశాబ్దం అయింది అనుకుంటా తేదీ మర్చిపోయాను నేను కమ్యూనికల్ డిసీజెస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ మ్యాగజైన్ ఒకటి ఉంది జర్నల్ మెడికల్ మ్యాగజైన్ వాళ్ళు చెప్పింది ఒక పెద్ద ఆర్టికల్ ఉంది అందులో ఆర్టికల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ వ్యాధులు సంక్రమించేది కలచాలనం వల్ల అరచేతుల్లో చెమటలు పడతాయి ఈ చెమట వాళ్ళకి తగిలి ఇవంతా కూడా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే అరచేతిలో శ్వేద గ్రంథులు ఉండవు కానీ చెమట పడుతుంది పడుతుంది అరచేతుల్లో చెమటలు పడితే చాలా భయంకరమైనటువంటి నీరసానికి సంకేతం తక్కువే పడుతుంది కానీ అరచేతిలో పడినటువంటి చెమట ఏమవుతుంది ఇట్లా అనుకుంటాం ఇట్లా అనుకుంటాం ఏదో ఒకటి అనుకోకుండా కనీసం ఇట్లా అన్న అనుకోకుండా ఉండలేం కదా అలా పెడుతుందట అందువల్ల ఇతరుల నుండి మీకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే కరచాలన మానేయమని చెప్పి వాళ్ళు దాని గురించి ఒక ఆర్టికల్ రాశారు నమస్కారం పెట్టమని ఏం చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే అది ఆ దేశానికి చెందింది కాదు కానీ దీన్ని మానమని అయినా ఆ దేశాల్లో చేసేవాళ్ళు కూడా గ్లౌజ్ ఉంటాయి కనుక అంత సమస్య లేదు మనకి గ్లౌస్ లేకుండా చెమటలు పడుతూ ఒళ్ళంతా చెమట కారుకుంటూ ఉండే ఈ దేశాల్లో చ కరచాలనాలు ఏమిటి ఒళ్ళంతా చెమట పడితే రాత్రంతా చెమటతో తడిసిపోయి కంపు కొడుతున్నటువంటి బట్టలతో వంట చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళకు కానీ నాకు కానీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అక్కడికి ఇంగ్లీష్లో దాన్ని నైటీ అంటే మనం పగలు పాడుతున్నాం ఎంత మూర్ఖులమో ఆలోచించండి నాకు ఈ మాట అంటే ఒకళ్ళు అన్నారు ఇది నైటీ కదండి హౌస్ కోట్ అన్నారు హౌస్ కోట్ ఇలా ఉంటుందా హౌస్ కోట్ ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను నీకు ఏదో ఒక పదం తెలిసిన వాడద్దు మన దేశంలో వస్త్రధారణ వేరు విదేశాల వస్త్రధారణ వేరు వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న బట్టలే కట్టుకున్న నైట్ గౌన్లో ఏ రకంగా కోట్ వేసుకుని బయటకు వస్తారో అట్లాగే ఇంటికి ఎవరన్నా వచ్చారంటే హౌస్ కోట్ ఒకటి పైన తగిలించుకుంటారు తగిలించుకోవడానికి దానికే బటన్స్ ఏమి ఉండవు పెద్దది ఉంటుంది ఈ ర్యాప్ ఉంటుంది ఇట్లా ర్యాప్ చేసి దీని మీద ఇది పెట్టి బట్ట కట్టేసుకుంటారు అందుకని ప్రతి ఇంట్లోనూ ఒక బట్టల స్టాండ్ ఉంటుంది దాంట్లో ఉంటుంది దాని మీద ఒక హౌస్ కోట్ పెట్టుకుంటారు బెల్ మోగింది డోర్ బెల్ మోగింది అంటే హౌస్ కోట్ వేసుకుని వెళ్ళి తీస్తారు మనలాగా చెప్పా పెట్టకుండా రారు కదా మనుషులు మనకంత లేదు ఆ విషయాల్లో మనం పాటించం అదే దోషంగా కూడా చెప్పక్కర్లే మనకున్న ఆప్యాయతలకి అవును ఆ దేశంలో అది కూడా ఇటుక శని కదా సీత వాళ్ళు బెల్ కొడతారు వీళ్ళేమో హౌస్ బోట్ వేసుకుని పెడతారు మనకి అబ్బి లేనప్పుడు ఇవన్నీ పాటించటం అది సగం ఇది సగం ఉండేవి పాటించటం ఏమిటి ముఖ్యంగా నైటీ అనేది రాత్రికమ్మ రాత్రి పడుకున్న బట్టలతో వంట చేయడం ఇంట్లో పనులు చేయడం అనేది మంచిదైనట్టు కాదు అనే సంగతి ఏ సైన్స్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకన్నా తెలుస్తుంది ఈ రెండు సమన్వయం చేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోనక్కర్లేదు వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి మనం చెప్పేది ఏముంది రైట్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి